ఎదుర్కొందువు ప్రభు నామమై కరుణతో ప్రతి ఉదయం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమును ధ్యానం చేద్దాం. ఆదికాండము 2:3 ఎలా రాయబడి ఉంది, కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచిన దేవుని లేఖను సర్విస్తుంది. దేవుడు సృష్టి అంతటిని కూడా 6 దినాల్లో సంపూర్తిగా చేసి ఉన్నారు. 6 దినాలు సృష్టి అంతనే జరిగించిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా లేఖనం సర్విస్తుంది. 7వ దినమున విశ్రాంతి దినము కానీ ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, కానీ ఆ దినాన్ని ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియారా, ఎందుకు చెప్తున్నామంటే ఈ దినాన్ని మనము ఆ దినాన్ని ఆచరించవలసిన వారమై ఉన్నాం. ఆ దినముని యూదులందరి కొరకు ప్రభు 7వ దినాన్ని విశ్రాంతి దినంగా నియమించినాడు. ఈ సమయంలో ఈ సందర్భంలో క్రైస్తవులమైన మనందరమే కూడా మన కొరకు ఆయన కల్వరి సిలువలో రక్తాన్ని చిందించి ఆయన యొక్క రక్తం ద్వారా మన రక్షణ ఇచ్చాడు కనుక మనము ఆయన పునరుత్థానుడై 3వ దినాన్ని లేచిన్నాడు కనుక పునరుత్థానం మనము ఆచరిస్తున్నాం. పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిని మనము వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మనము స్తుతించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాన్ని అనేక మంది క్రైస్తవులు దేవుణ్ణి అయితే నమ్ముకుంటున్నారు, దేవుని బాప్తిస్మం పొందుకుంటున్నారు, కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి పునరుత్థాన దినమని మరి దేవుని సన్నిధిలో గడపాలనే ఆలోచన చాలామంది కోల్పోతున్నారు. నేను రక్షణ పొందుకున్నాను, నా కొరకు పరలోకం ఉంది, నాకు పర్వాలేదు అనుకుంటున్నారు తప్ప దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన ఆ యొక్క దినము కొరకు నేను వేచి ఉండాలి, ఆ దినము కొరకు నేను మరి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాలా అన్న ఆలోచన ఏ ఒక్కరిలోని కలగట్లేదు. ఎంతోమంది ఈ దినాల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి పని, వారు సొంత పనిలోనే నీలమైపోతున్నారు. నా పని మరి నేను కష్టపడకపోతే నేను ఎలా బ్రతకాలి, నేను కష్టపడకపోతే నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటున్నారు తప్ప దేవుడు మరి ఈ 6 దినాలు కష్టపడడానికి శక్తి ఇచ్చాడు, 7వ దినమున దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలన్న ఆలోచన చాలామంది క్రైస్తవులు కోల్పోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాన్ని దేవుని సన్నిధిలో గడపడం మనకు ఎంతైనా అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే దేవుని సన్నిధిలో 1 దినము గడిపితే 1000 దినములంత శ్రేష్ఠతను సెలవిస్తుంది. 1000 దినముల శ్రేష్ఠతను కోల్పోతున్నావు. ఒక్కరోజు కష్టపడి తెచ్చుకుంటే 300, 500 తెచ్చుకుంటున్నామేమో, కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఎంత శ్రేష్ఠత, అంతకన్నా 1000 రెట్లు శ్రేష్ఠత కోల్పోతున్నాం అన్నది గమనించలేకపోతున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో పనే ఉంటుంది, పని లేకుంటే ఏ వ్యక్తి కూడా ఉండలేరు. చిన్న పిల్లల్లో మొదలుకొని వృద్ధుల వరకు కూడా పనే ఉంటుంది. 1, 2, 3 సంవత్సరాల బిడ్డకి కూడా మనము అలా కూర్చోనండి, బాబా మంచినీళ్ళు బాటిల్లా తెచ్చిపెట్టని అడుగుతాం, ఎందుకంటే వాడికి కూడా పని కల్పిస్తాం. అలాంటి దినాల్లో అలాంటి సందర్భాల్లో మనం ఉన్నాం. అయినప్పటికైనాను దేవుని కొరకు మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు, దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వాదించిన దినం కొరకు నువ్వు కనిపెట్టి ఎదురు చూడాలి, ఆయన సన్నిధికి రావాలి. ప్రభువా, నీ ఆవరణములు 1 దినము గడిపితే 1000 దినముల శ్రేష్ఠత అని సెలవిచ్చావు ప్రభువా. ఆ యొక్క శ్రేష్ఠత నేను పోగొట్టుకోకుండా ఉంటానని దినాన్ని దేవుని సన్నిధిలో తీర్మానం కలిగి జీవించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గొప్ప వాగ్దానం వస్తున్నాడు, నువ్వు ఆరాధించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఆరాధించుకునే దినాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించాడు. కీర్తనకారుడు అందుకే అంటాడు, దేవుడు మిమ్మల్ని దేవుని మందిరంలో నుంచి దీవిస్తున్నాడు అంటాడు. నీ ద్వారబంధము కమ్ముల దగ్గర ఉండట నాకు చాలు ప్రభు అంటున్నాడు దావీదు భక్తుడు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది, దేవుని సన్నిధిలో మరి చూసినట్లయితే మరి నీ కుటుంబం బాగుపరచబడుతుంది. కాబట్టి ఈ దినాన్ని ప్రభు నీకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నీ కుటుంబం అంతా కలిసి దేవుడు ఏర్పాటు చేసిన దినము, దేవుడి సన్నిధిలో ఆయన పరిశుద్ధపరచబడిన పరిశుద్ధపరిచిన దినానికై
నువ్వు సిద్ధపడి నీ కుటుంబంతో వచ్చి ఆయన ఆరాధన చేస్తే 1000 రెట్టల దీవులు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ దీవులు నీవు నీ కుటుంబం పొందుకోవాలంటే దేవుని సన్నిధిగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకో. ప్రభు నిన్ను నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధరా జీవాధిపతి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతవరకు నీ వాక్యం గారిని బిడ్డలతో మాట్లాడావు. ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నారో ఆ కుటుంబాలన్నింటినీ దీవించాను నేను. ఇంతవరకు నీ సన్నిధి దూరం అయిపోయి నీ పునరుత్థాన ఆదివారంకు దూరం అయిపోయి ఎంతమంది బిడ్డలైతే బ్రతికారు వారందరినీ ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇక నేను ప్రభు నీ మందిరంలో ఆశీర్వాదము ఉందని పరిశుద్ధపరిచిన దినమని గ్రహించి ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో ఒప్పుకొని ఉన్నారు వారందరినీ నేను దీవించండి ప్రభు. ఆశీర్వదించి బలపరచండి దేవుని. మీరే కృప చూపండి. ఇక నుంచైనా నీ మందిరముకు వచ్చి నీ మందిరంలో నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను ఆరాధించే బిడ్డలగా పరిశుద్ధ దినమును ఆచరించే వారుగా ప్రతి క్రైస్తవ కుటుంబం ఉండటానికి సహాయం ఇచ్చి నడిపించమని యేసు నామమునడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.